ఇంకొక అంశం, ఇటీవల జరిగినటువంటి ఒక పెద్ద వివాదపరమైన అంశం ఏంటంటే మదనపల్లి ఫైల్స్. ఆ ఫైల్స్ కానీ లిక్కర్ స్కామ్ కానీ మైనింగ్ స్కామ్ కానీ లేదా ఫైబరిడ్ స్కామ్ కానీ ఇలాంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఆరోపణలు మీరు చేసినటువంటివి ఇప్పటికి 100 రోజులు దాటినా కానీ వాటికి సంబంధించినటువంటి పురోగతి లభించటం లేదు, వాటికి సంబంధించినటువంటి అరెస్టులు జరగటం లేదు అనేటువంటి ప్రచారం చర్చ ప్రజల్లో ఉంది. దానిపైన ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ మీ పక్కనే జరిగినటువంటి అంశం ఎంతవరకు పురోగతి వచ్చింది, అలాగే ఈ కేసు కూడా ఏమైనా ముందుకు పోకుండా ఆగిపోతుందా, ఇది ముందుకు పోతుందా, దీంట్లో అరెస్టులు జరుగుతాయా, దీంట్లో ద్రోహులు శిక్షిస్తారా, ఇది ప్రజల వైపు నుంచి అడుగుతున్న ప్రశ్న. ఏమంటారు? నేను ఒక నిమిషం, మదనపల్లి ఫైర్స్కు సంబంధించి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఒక డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపించి విచారణ జరిపినటువంటి సందర్భం ఎక్కడా ఉండదు. అంటే ఈ ఫైల్స్ వెనకాల ఉన్నటువంటి ఫైల్స్ ఏంది, ఆ ఫైల్స్ వెనకాల ఉన్నటువంటి పెద్దలేంది, ఆ పెద్దలు చేసినటువంటి బుద్ధి లేని పని ఏంది అన్నటువంటి విషయాన్ని కనుక్కోవడం కోసమే ఇంత పెద్ద ప్రయత్నం జరిగింది. ఎప్పుడైనా కానీ ఇది ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్. వీళ్ళు చాలా 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 పకడ్బందీగా దుష్ప్రచారాన్ని వాళ్ళకు ఇంట అద్భుతమైనటువంటి వంటగా మార్చుకొని చేయగలిగినటువంటి దానిలో నిష్ణాతులు వీళ్ళు. పరిపాలన చేయడంలో కానీ, ప్రజల బాగోగులు చూడడంలో కానీ, ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములు అవడంలో కానీ వీళ్ళకి రవ్వంత ఇంగిత జ్ఞానం లేకపోయినా దుష్ప్రచారం చేయడంలో కానీ, దుమ్మెత్తి పోయడంలో కానీ, నందిని పంది అని చూపించడంలో కానీ వీళ్లకు, వీళ్ళ అనునాయులకి, వీళ్ళ వంది మాగుదులకి పిహెచ్డి పట్టాలు ఉన్నాయి. అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యూనివర్సిటీలో ఉన్నాయి. కాబట్టి సమస్య అంతా అందుకే ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో పిహెచ్డీలు పొందినటువంటి ఈ ఫేక్ ప్రచారగాళ్ళు చేసే దుష్ప్రచారం. నేనేమంటానంటే ఒక ఎఫ్ఐఆర్ అయినా ఒక విచారణ అయినా ఇట్ టేక్స్ కోర్స్ ఆఫ్ టైం. అదే సమయంలో ఇప్పుడు మీరు తిరుమలకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం పైన కూడా సిట్ విచారణకి ఆదేశించడం జరిగింది. ఒక్కటి మాత్రం నిజం, ఎక్కడ ఏం జరిగినా కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏం జరిగినా ప్రభుత్వం కూడా ఆలస్యం చేయలేనంతగా స్వామివారు ఆదేశిస్తారు. ఇది కూడా నాకు తెలిసి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం నేత్ర దర్శనం రోజు గురువారం వెలుగులోకి వచ్చింది. స్వామివారు ఆ రోజు కన్ను తెరిచారు. చూసి 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 ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా వాళ్ళ నాన్న వ్యతిరేకించిన వెంటనే మహావిష్ణువు రాలా, ఈయన ఓవర్ యాక్షన్ చేసి స్తంభాన్ని పగలు కొడితే స్తంభంలోంచి వచ్చినాడు. రాముడు కూడా సీతను పట్టుకొని పోతున్న పోలా హనుమంతుని దుడుకొని యానాడు ఎత్తికి పట్టుకొని గోప గుయ్యను కొట్టాడు. కాబట్టి స్వామివారు ఏంటంటే ఇది మనం పురాణము ఐతిహ్యము ఏది చూసినా కూడా వీటి ఆధారంగానే ఇది దేవుడు అనేది వెంటనే దానికి జరిగిపోతే అది దైవత్వంగా మనం పరిగణించలేము. ఇట్ టేక్స్ కరెక్ట్గా స్వామివారు ఆదేశానుసారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది మన గైడ్లైన్స్ అన్ని కూడా స్వామివారే ఇస్తారు, ఇంకా స్వామివారే నడిపిస్తారు. ఇంకా ఖచ్చితంగా ఈ సిట్టు విచారణ పూర్తయ్యేలోపు ఈ దొంగలంతా కూడా వచ్చి బయటపడతారు. ఈ దొంగలందరినీ కూడా పట్టుకొని శిక్షింపబడే రోజు వస్తుంది ఖచ్చితంగా. నాకైతే ఒక బలమైనటువంటి నమ్మకం, నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు నేను దర్శనానికి వెళ్ళాను, ముఖ్యమంత్రి కాకముందు వెళ్ళాను ప్రతిపక్ష నాయకుడిగా, ఎందుకంటే నేను అభ్యర్థిగా, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళా. ఆ రోజు ఆలయంలోకి వెళ్ళిన తర్వాతనే ఇట్లా ముందుకెళ్తూ వెనకాల మమ్మల్ని వెనకాల నిలబడి ఆగండి అన్నాడు. ఆఫీసర్ని పిలిచి నేను ఎంతమందితో వెళ్ళాలో అంతమందినే పంపించండి అన్నాడు. ఓ లోపలికి, లోపల ఓకే ఆలయం లోపల కూడా ఓకే. రెండవది రంగనాయకుల మండపం దగ్గర ఆశీర్వచనం చేసినప్పుడు పెద్దశేష వాహనం వెనకాల ఫోటో తీసుకునేటప్పుడు కూడా దీనికి అనుమతి ఉంటేనే ఫోటో తీయండి లేకపోతే తీయద్దన్నాడు. ఓకే మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనం మహద్వారానికి ఎంటర్ అయ్యే ముందు క్యూ లైన్లో వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు. అంటే ఇక్కడ అర్హత లేని వాళ్ళు ఎవరైనా వచ్చేసారా, తిరిగి చూసే వెళ్తారు. ఎందుకంటే తిరుమల శ్రీవారి ఆలయంలో నా వల్ల ఏ అపచారం జరగకూడదు, నా వల్ల ఏ ఉల్లంఘన జరగకూడదు, నేను పవిత్రంగా నా కులదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఇప్పటికీ
వాళ్ళ మనవడి పుట్టినరోజుకి ఒకరోజు అన్నదానం వారి కుటుంబమే చేస్తుంది. ఏనాడైనా ఆయన కానీ ఆయన కుటుంబీకులు కానీ ఆలయన పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారా? కనీసం బోర్డు మెంబర్నే నన్ను బంధువులు నియమించాడా? మీకు ఇది చాలదా? ఓకే, సిగ్గు లేక ఎగ్గు లేక ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఆలయ పాలన వ్యవహారంలో ఏనాడైనా వాళ్ళ బంధువులను కానీ వంది మగుదలను కానీ పెట్టారా? ఎంత అసలు ఆఖరికి ఈవోలుగా నియమింపబడే వాళ్ళు ఏ తరహాలో ఉంటారో మీకు తెలియదా? ఈరోజు ఉన్నటువంటి శ్యామలరావు గారు ఎంత ఖచ్చితమైనటువంటి అధికారం మీకు తెలియదా? తిరుమలకు సంబంధించి ఎంతమంది ఈవోలు వేసినా ఏరి కోరి తిరుమల పవిత్రతను కాపాడే వాళ్ళనే వేస్తారు. ఓకే, రైట్ అండి, సంతోషం మురళీమోహన్ గారు. ఒకటి అంశాన్ని అయితే చాలా క్లియర్గా చెప్పారు, మేధావు